హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం రీసెంట్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ ఆన్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన డిస్కస్ చేద్దాం. M1లో రీసెంట్గా అడిగిన క్వశ్చన్, ఈ ఒక్క ప్రాబ్లంతో మీకు పర్టికులర్ ఇంటిగ్రల్ మ్యాక్సిమం రూల్స్ కవర్ అవుతాయి. ఓకే, రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 ఇలా. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్. వాటం వేడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ అయితే గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆపరేటర్ ఫామ్లో రాసాం. ఆపరేటర్ ఫామ్ అంటే నేను చెప్పాను ఇక్కడ, డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అని. ఈ ఆపరేటర్ని, ఈ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఇది రాసిన తర్వాత ఆర్హెచ్ఎస్లో మీకు ఇక్కడ రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 రూల్స్ కవర్ అవుతాయి. ఈ ఒక్క ప్రాబ్లంతో మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ పైన నేను కంప్లీట్ ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఓవర్ వ్యూ, అసలు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఐడెంటిఫై చేయాలి గివన్ ప్రాబ్లంకి, చాలా క్లియర్గా ఉంది. ఓకే, అయితే ఇప్పుడైతే కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. దానికి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాం. ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ అంటే f(m) = 0, దీన్ని మనం f(d)(y) = q(x) అంటాం ఆపరేటర్ ఫాము. ఈ d ప్లేస్లో m రాస్తున్నాం. రాసామంటే m² + 1 = 0, m² = +1 అట్ సైడ్ వెళ్తే -1, m = √-1 అంటే ±i. ఇక్కడ 0 ఏమి లేదు కాబట్టి 0 ఉంది ఆల్ఫా, ఇక్కడ 1 ఉంది బీటా, నెంబర్ లేదంటే. సో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా ఇమాజినరీ రూట్స్ వస్తే ఈ ఫార్ములా వాడతాం నేను. e^αx (c1cos βx + c2sin βx). ఆల్ఫా 0, బీటా 1. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీన్ని సిఎఫ్ లేదా వైసి అంటాం. e^α0x c1cos β = 1 కాబట్టి c1cos x c2sin x. మీ అందరికీ తెలుసు e^0 వాల్యూ 1, కాబట్టి e^0 × x 0 కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు c1cos x + c2sin x అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, పిఐ లేదా దీన్నే మనం వైపి అంటాం. దీనికి ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా 1/f(d)(q(x), అంటే f(d) అంటే చెప్పాను ఇది, q(x) అంటే ఆర్హెచ్ఎస్లో ఉండేది. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం. 1/f(d) అంటే d² + 1 1/d² + 1 q(x) అంటే ఈ మొత్తం e^-x + cos x + x³ + e^x sin x. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా రాద్దాం, 1/d² + 1 e^-x + 1/d² + 1 cos x + 1/d² + 1 x³ 1/d² + 1 e^x sin x. సో దీన్ని మనం ఇలా అనుకుంటున్నాం, లెట్ pi = ఇలా పర్టికులర్ ఇంటిగ్రల్ 1 పర్టికులర్ ఇంటిగ్రల్ 2 పర్టికులర్ ఇంటిగ్రల్ 3 పర్టికులర్ ఇంటిగ్రల్ 4, ఈ మూడు ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకు టోటల్ pi వస్తుంది. సో ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటంటే 1/d² + 1 e^-x, ఇది రూల్ 1 ఆఫ్ pi అంటాం. సో ఇక్కడ ఏం చేయాలంటే d ఉండే దగ్గర a రాయాలి. a అంటే ఇదే రూల్ 1, a అంటే ఇక్కడ ఉండే వాల్యూ, ఏ వాల్యూ ఎంతంటే -1. సో ఈ వాల్యూ రాసినప్పుడు 0 కానీ వస్తే మనం ఫార్ములా అప్లై చేయాలి, 0 రాకపోతే ప్రాబ్లం అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏ డి ప్లేస్లో రాసే ఏ వాల్యూ, అంటే డి ప్లేస్లో ఇప్పుడు -1 రాయాలి, ఈ డి ప్లేస్లో రాసే వాల్యూ ఎంలో ఉందా చూస్తాం, ఉంటే రాస్తే 0 వస్తుంది, అది రూట్ అవుతుంది కాబట్టి.
ఇక్కడ ఇమాజినరీ రూట్స్ ఉన్నప్పుడు మీరు అసలు చెక్ చేయబడలేదు, ఎందుకంటే ఇది ఇమాజినరీ కాదు ఇప్పుడు. కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రాదు, 100% డి ఉండే దగ్గర మైనస్ వన్ రాస్తున్నాము. సో మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే 1, 1 + 1, 2. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఏమొస్తుందంటే 1/2 e−x. దిస్ ఈజ్ పిఐ 1. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2 కనుక్కుందాం. ఇది కాస్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 2కి వచ్చామంటే పిఐ 2 ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ 2 1/d² + 1 కాస్ ఎక్స్. దిస్ ఈజ్ రూల్ 2. సెకండ్ రూల్ ఏం చెప్తా అంటే సైన్ కాస్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఇలా రూల్స్ మనం పెట్టుకున్నాం నెంబరింగ్. సైన్ కాస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే d² ఉండే దగ్గర −b² రాయమంటాం. ఇది రూల్. జీరో వస్తే ఫార్ములా అప్లై చేయమంటాం. ఇక్కడ b అంటే ఏంటంటే x పక్కన ఉండే వాల్యూ 1, d² ఉండే దగ్గర ఇప్పుడు −1² −1 రాయాలి. రాస్తే ఏమవుతుంది, జీరో వస్తుంది. జీరో వస్తే మీరు ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏంటంటే 1/d² + b² cos bx = x sin bx/2b అనేది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తుంది. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ b వాల్యూ మీకు తెలుసు 1 కదా, ఇక్కడ b ప్లేస్లో 1 రాస్తే చాలు. అంటే x sin x / 2 × 1 b వాల్యూ 2b 2 × 1 2. సో దిస్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2. సో కమింగ్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 3, 1/d² + 1 పర్టికులర్ ఇంటిగ్రల్ 3 మనకి ఇక్కడ ఉంది. 1/d² + 1 x³. ఓకే, x³ ఇది రూల్ 3 అంటాం. రూల్ 3 ఏం చెప్తుందంటే టేక్ లీస్ట్ డిగ్రీ టర్మ్ యాజ్ కామన్. లీస్ట్ డిగ్రీ టర్మ్ని కామన్ తీయండి. టేక్ లీస్ట్ డిగ్రీ టర్మ్ యాజ్ కామన్. సో కామన్ తీసినట్లయితే ఇక్కడ డిగ్రీ ఆఫ్ d² 2 అంటాం. d లేకపోతే డిగ్రీ 0. సో కామన్ తీసామంటే 1 కామన్ తీయాలి. 1 కామన్ తీయడం వల్ల 1 కామన్ తీస్తే ప్రతి టర్మ్ని 1తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే మీకు టర్మ్ మారదు, ఇలానే ఉంటుంది. సో మనం 1+d అనే ఫార్ములా అప్లై చేయాలి, అందుకని దీన్ని ఇలా రాస్తున్నాం, 1+d² × x³. దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్దాం. 1+d² ⁻⁻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 
formula apply chestam 1 plus d whole power minus 1 ane formula x cube undi kabatti d cube term vache anta varaku 1 minus d plus d square minus d cube ila pota untundi manaku x cube undi kabatti d cube varaku chalu ఓకేనా అంటే దానికంటే హయ్యర్ పవర్స్ రాసినా జీరో అయిపోతాయి. డి పవర్ ఫోర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే జీరో. ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ డి ప్లేస్లో ఏముందంటే డి స్క్వేర్ ఉంది. ఇక్కడ రాస్తాం డి ప్లేస్లో 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ డి క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. నేనేం చెప్తానంటే మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి 6x, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి 6, ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు 0 అయిపోతుంది. ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 0 అవుతుంది. అందుకని ఈ డెరివేటివ్ నుంచి అవసరం లేదు. సో ఈ డెరివేటివ్ నుంచి మనం ఇగ్నోర్ చేస్తాం. మనం డి పవర్ 4 కనుక్కున్నా డి పవర్ 5 కనుక్కున్నా మొత్తం 0 అవుతాయి. అందుకనే నెగ్లెక్టింగ్ డి క్యూ డి పవర్ 4 డి పవర్ 5 డి పవర్ 6 వన్ ఇలాంటి పవర్స్ ఏదైనా ఉంటే నెగ్లెక్ట్ చేద్దాం. అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 2 4 డి పవర్ 4 ఈ టర్మ్ వద్దు, డి క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 5 ఈ టర్మ్ వద్దు. సో మనకి ఇంకేముంటుందంటే 1 మైనస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఒక్కటే ఉంటుంది.
అంటే ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లై చేసామంటే ఎక్స్ క్యూబ్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. అర్థమవుతుందా? సో డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఉంది మీకు, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ త్రీ. సో కమింగ్ టు ద లాస్ట్ వన్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫోర్. పిఐ ఫోర్ ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ త్రీ. ఇది దిస్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ టూ. టూ ఈజీగా వచ్చేసింది మనకు, త్రీ కూడా ఈజీయే, టర్మ్ ఈజీగా ఉంది కాబట్టి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫోర్కి వచ్చామంటే వన్ బై డి స్క్వేర్ ప్లస్ వన్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, వన్ బై డి స్క్వేర్ ప్లస్ వన్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ రూల్ ఫోర్. రూల్ ఫోర్లో మనం డి ఉండే దగ్గర డి ప్లస్ ఏ రాస్తాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే ఏ వాల్యూ వచ్చి వన్, డి ఎక్కడుంటే అక్కడ డి ప్లస్ వన్ రాయాలి. డి ప్లస్ వన్ రాయాలి ఇక్కడ, ఏ వాల్యూ వన్ కాబట్టి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, ఫోర్త్ రూల్. సో డి ప్లేస్లో డి ప్లస్ వన్ రాసామంటే డి ఉండే దగ్గర అంతా డి ప్లస్ వన్ రాయాలి. రాద్దాం, డి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ పెడుతున్నాం సైన్ ఎక్స్. డి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే మీకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో ఎక్స్పాండ్ చేయాలి, ఏ స్క్వేర్ డి స్క్వేర్, టూ ఏబి అంటే టూ డి, ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ వన్, ఇక్కడ ఒక వన్ ఉంది. వన్ ప్లస్ వన్ ఎంత, ఫార్ములాలో వన్ వస్తుంది, ఎక్స్ట్రా వన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ రూల్ అప్లై చేయాలి. సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే అదే మనకు సైను కాసు ఉంటే సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే డి స్క్వేర్ ఉండే దగ్గర మైనస్ బి స్క్వేర్ రాయాలి. ఇక్కడ బి వాల్యూ వచ్చి వన్. ఇప్పుడు డి స్క్వేర్ ఎక్కడుంటే అక్కడ మైనస్ వన్ రాయాలి. డి స్క్వేర్ ప్లేస్లోనే మైనస్ వన్ రాసామంటే ఈ పవర్ ఎక్స్ వన్ బై మైనస్ వన్ ప్లస్ టూ డి ప్లస్ టూ సైన్ ఎక్స్. ఇప్పుడు టూ మైనస్ వన్ వన్ అంటే ఏం మిగులుతుంది మీకు, ఇక్కడ ఏం మిగులుతుందంటే టూ డి ప్లస్ వన్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై టూ డి ప్లస్ వన్ సైన్ ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చేసింది అదే. ఇక్కడ ఏం చేసామంటే మైనస్ వన్ ప్లస్ టూ డి ప్లస్ టూ, టూ మైనస్ వన్ వన్, టూ డి ప్లస్ వన్ అదే రాసాను నేను. సో టూ డి ప్లస్ వన్ సైన్ ఎక్స్. ఇలా డి మిగిలితే ఏం చేయాలంటే సైన్ రూల్లో, సైన్ కాస్ రూల్లో రేషనలైజ్ చేయాలి. టూ డి ప్లస్ వన్ మిగిలిందా, టూ డి మైనస్ వన్ బై టూ డి మైనస్ వన్. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇక్కడ డి అంటే గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేషన్. డి సైన్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ టూ డి సైన్ ఎక్స్ అంటే టూ డి మల్టిప్లై చేద్దాం, టూ డి సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. డినామినేటర్ కన్ఫామ్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్, అదే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, టూ డి హోల్ స్క్వేర్ మైనస్ వన్. సో ఈ పవర్ ఎక్స్ డి సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ చెప్పాను. ఓకేనా? ఇదే టూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఇక్కడ ఫోర్ డి స్క్వేర్ వస్తుంది. డి స్క్వేర్ వచ్చిందా మళ్ళీ మైనస్ వన్ రాయాలి, డి స్క్వేర్ వచ్చిందా మైనస్ వన్ రాయాలి. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ టూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ వన్ మైనస్ ఫైవ్. దిస్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫోర్. నౌ ఫైనలీ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే పిఐ వన్ ప్లస్ పిఐ టూ ప్లస్ పిఐ త్రీ ప్లస్ పిఐ ఫోర్, ఫోర్ ఆన్సర్స్ యాడ్ చేయాలి. దిస్ ఈజ్ పిఐ ఫోర్. ఓకేనా? పర్టికులర్ ఇంటిగ్రల్ వన్ ఎంత వచ్చింది, టూ ఎంత వచ్చింది, త్రీ ఎంత వచ్చిందో చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ వన్ ఇక్కడ వచ్చింది మనకు వన్ బై టూ. పర్టికులర్ ఇంటిగ్రల్ వన్ ఇది వన్ బై టూ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ టూ అండ్ త్రీ ఇక్కడ ఉంది. పర్టికులర్ ఇంటిగ్రల్ టూ ఎక్స్ సైన్ ఎక్స్ బై టూ, ఎక్స్ సైన్ ఎక్స్ బై టూ. పర్టికులర్ ఇంటిగ్రల్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫోర్ ఇప్పుడే కనుక్కున్నాం మనం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫోర్ మైనస్ వన్ బై ఫైవ్ అని రాసేయచ్చు. ఈ పవర్ ఎక్స్ టూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో ఫైనలీ జనరల్ సొల్యూషన్ అంటే
కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, అదే వైసీ ప్లస్ వైపీ. వైసీ మనకు సి వన్ కాస్ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ ఎక్స్ వచ్చింది. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడే కనుక్కున్నాం, వన్ బై టూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ వన్ బై ఫైవ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో ప్రాబ్లమ్ ఎండ్స్ హియర్. సో 10 మార్క్స్కి రీసెంట్గా అడిగిన ప్రాబ్లం ఇది, 10 మార్క్స్కి అడిగాడు. ఓకేనా, ఈజీగా ఈ ఒక్క ప్రాబ్లం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆటోమేటిక్గా 4 రూల్స్ కవర్ అవుతాయి. పర్టికులర్ ఇంటిగ్రల్ 4 రూల్స్ అంటే ఒక యూనిట్ ఒక 70% కవర్ అయినట్టు. ఓకే,